నమస్కారం. ఆర్టీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు ప్రసాద్. ఇక వార్తల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా పెనుగొండ వద్దనున్న గొల్లపల్లి రిజర్వాయర్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రిజర్వాయర్లో నీటి నిల్వ ఎంత శాతం ఉంది, మిగతా వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో రిజర్వాయర్ నుంచి విడుదల చేసే అవుట్ఫ్లో, ఇన్ఫ్లో తదితర వివరాలు కూడా తెలుసుకున్నారు. అనంతరం పెనుగొండలోని విత్తన గోడౌన్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. రైతులకు సరిపడా విత్తనకాయలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటుగా స్థానిక అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెరర్ పదవ వర్ధంతి బుధవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోయినా ఎంతోమంది దళిత, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమంటూ పలువురు కొనియాడారు. ఫాదర్ విన్సెంట్ ఫెరర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఫెరర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రంథాలయ అధ్యక్షులు గౌస్మోద్దీన్, కార్యదర్శి లలితలు మాట్లాడుతూ జిల్లాలో ఫాదర్ ఫెరర్ సేవలను కొనియాడారు. ఎంతోమందికి డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెరర్ ఆదర్శప్రాయుడని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిత్యం ఆయన పేదల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తారని కూడా వారు అంటున్నారు. మన అనంతపూర్కి ఒక సెమీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఆర్డిటి విన్సెంట్ ఫెరర్ గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు ఆయనకి సంతాపం తెలియజేయడం జరిగింది. ఆర్డిటి అనంతపురం జిల్లాకి ఒక గొప్ప వరం. ఆ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అనంతపురం జిల్లా ప్రజల అందరికీ తెలుసు. ఈరోజు అనంతపురం జిల్లాలో వెడకపొడి జిల్లాకి ఇక ప్రతి ఒక్క సంవత్సరం ఆయన జయంతి, అలాగే వర్ధంతి ఉత్సవాలు జిల్లాలో ఉండే గ్రంథాలయాలన్నింటిలో నిర్వహించాలని అలా కార్యదర్శి గారికి, ఉద్యోగులకి అందరికీ తెలియజేస్తున్నాం. కియో పరిశ్రమ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబంలోని పిల్లలకు ఉద్యోగం కల్పిస్తామంటూ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పెనుగొండలో కియో సంస్థ నిర్వహించిన జాబ్ మేళ్లను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కియోలో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లోని రైతుల పిల్లల వివరాలను నమోదు చేయాలన్నారు. విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఓబళదేవర చెరువు మండల కేంద్రంలోని ఆశా వర్కర్లు వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు జీతాలు పెంచడంతో ఆయా కుటుంబాలలో సంతోషం నెలకొందన్నారు. ఒకేసారి 10,000 రూపాయలు పెంచడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో ఆర్థిక గణన చేసే సూపర్వైజర్లకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇంప్లిమెంటేషన్తో పాటు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. 2013లో జరిగిన ఆర్థిక గణన తిరిగి ఈ ఏడాది చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ జిల్లా మేనేజర్ శివభాస్కర్ తెలిపారు. డివిజన్ స్థాయిలో కూడా శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సిపిఓ నుంచి శ్రీనివాసులు, ఎన్ఎస్ఎస్ఓ నుంచి సుందర్రామ్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక చట్టం సక్రమంగా అమలు చేయాలని, సంక్షేమ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ భవన నిర్మాణ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షులు దుర్గన్న, నాయకులు ఎర్రిస్వామి తెలిపారు. ఈ మేరకు అసిస్టెంట్ లేబర్ అధికారి సత్యనారాయణకు వినతి పత్రం ఇచ్చారు. 1996 కార్మిక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 3,000 రూపాయల పైన పెన్షన్ ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ కార్మిక అనేక రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. 2016 వరకు చంద్రబాబు రాకున్నంత వరకు యాక్సిడెంటల్ నేషనల్ డెత్ ఈ కార్మిక శాఖలోనే ఉండేది. ఆ యాక్సిడెంటల్ నార్మల్ డెత్ చంద్రబాబు కలిపారు. ఇంకా కార్మికులకు 1996 చట్టాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పెడదొడన పట్టించి అది కేవలము
చట్టానికే యాగతాలకే పరిమితం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా దాన్ని పక్కదోర పట్టిస్తూ అటు ఆ సంక్షేమ పాటకు వచ్చిన నిధులను కూడా ఇతర కార్యక్రమంలో ఉపయోగించుకుంటూ అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని పలు గ్రామాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సిఐ సాయినాథ్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. బెల్ట్ షాపులు, గుట్కా, పాన్ మసాలాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పూలకుంట, కలగోడి గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. అన్ని పార్టీలకు చెందిన వారిని పిలిపించుకుని గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు ముగిశాయని అన్ని పార్టీల నేతలు గ్రామాలలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు పేర్కొన్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో పోలీసులు అన్ని పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారన్నారు. గొడవలకు దిగకుండా అందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగాదాలకు పోకూడదన్నారు. ఫ్లెక్సీలు, వాటర్ ప్లాంట్లు, విగ్రహాలు తదితర వాటి జోలికి వెళ్లకూడదంటూ ఒకవేళ అలా వెళ్లి ఘర్షణలకు కారణమైతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు 981 గ్రామాలలో సుమారు 6,000 మందిని పోలీస్ స్టేషన్లకు పిలిపించుకుని గొడవలపై జరిగే అనర్థాలు, చర్యలపై పలు సూచనలు చేశామన్నారు. ఉరవకొండ పట్టణంలో రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రామానాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు. ఏఐసీసీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ కొనసాగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆనందరాజు, ఆంజనేయులు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా అనంతపురం నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదినం జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ నేత రాహుల్ గాంధీనని కాంగ్రెస్ వక్తలు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడే దేశంలో సామాజిక న్యాయం జరుగుతుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్, వాసు, సుహాన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారి 49వ జన్మదినం పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మా నాయకుని యొక్క కుటుంబము ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. పార్టీ కార్యాలయంలో మా ప్రియతమ నేత ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి 49వ జన్మదిన సందర్భంగా జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయ కోత సాధన కోసము ఆనాడు ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ దేశము సురక్షితంగా ఉండాలా, దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆశయ కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతం కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి రైతుకు ఖరీఫ్ నుంచి పంటల పెట్టుబడి రైతు భరోసా పథకం క్రింద 12,500 రూపాయలు ఇవ్వాలంటూ రాయదుర్గం సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇచ్చారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 విడతల రుణమాఫీని వెంటనే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతు భరోసా కార్యక్రమం చేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో మళ్ళీ 12,500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు. ఆ ఇచ్చే సొమ్ము ఏదో ముందుగా ఇస్తే రైతులకి అన్ని విధాలుగా లాభాలు చేకూరుతుంది. పోలీసులకు వారాంతపు సెలవు అమలు చేస్తామంటూ జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు తెలిపారు.
రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఆదేశాలు అందాయని, ప్రతి పోలీసుకు వీక్లీ ఆఫ్ ఇస్తామని తెలిపారు. పని ఒత్తిడితో పోలీసులు సతమతమవుతున్నారన్న తరుణంలో పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు ఇవ్వడంతో ఎంతో ఉపశమనం కలుగుతుందని కూడా పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అనువైన సౌకర్యాలు టీటీడీ చేపట్టింది. సాధారణ దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. మంగళవారం 90,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నైరుతి ఋతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించడానికి అనుకూల వాతావరణం ఏర్పడ్డట్లు వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొన్నాళ్లుగా బీహార్, విదర్భ, తెలంగాణ, దక్షిణ తమిళనాడులోని కొన్ని చోట్ల వడగాల్పులు వీస్తుండటంతో ఋతుపవనాల రాక ఆలస్యమవుతోందన్నారు. వచ్చే వారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందంటూ, దీంతో వాతావరణం చల్లబడి ఋతుపవనాలు పుంజుకునే అవకాశం ఉంటుందని వారు తెలిపారు.